F2 pre-release press interaction ki vichesina prathi okariki karyakramaniki swagatham suswagatham and alage F2 team andarki kuda congratulations endukante mona release aina trailer bolad ani views tho munduku dusku velipothundi F2 cinema gurinchi cheppukovalante oka adbhutamaina banner lo manandanni alarinchadaniki ee cinema manu munduku vachestundi so Dilraju gari presents శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో శిరీష్ గారు లక్ష్మణ్ గారు ప్రొడ్యూసర్లుగా అద్భుతమైన సినిమాల్ని ఆల్రెడీ అందించి హ్యాట్రిక్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో బోలెడన్ని సూపర్ హిట్ డాన్స్ నెంబర్స్ని అద్భుతమైన మెలోడీస్ని మనందరికీ అందించి తన మార్క్ని మన ముందు వేసి బోలెడన్ని పాటల్ని పాడుకోవడానికి ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీత సారథ్యంలో ఏమండో ఆయన ఏ క్యారెక్టర్ అయినా పోషించగలరు. దృశ్యం అంటూ అద్భుతమైన పాత్ర పోషించగలరు, చంటి సినిమాలో అలరించగలరు, మల్లీశ్వరి అంటూ నవ్వించగలరు, నువ్వు నాకు నచ్చావంటూ అద్భుతమైన సినిమాల్ని మనకివ్వగలరు. ఇలా ఎన్నో బోలెడన్ని సినిమాల్లో నటించి మనందరినీ అలరించిన వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ తమన్నా మెహరీన్ నటించిన అద్భుతమైన చిత్రమే ఎఫ్ టూ. మరి ఎఫ్ టూ అందరినీ అలరింప చేయడానికి రంజింప చేయడానికి మన ముందుకు వస్తుందన్నమాట ఈ జనవరి 12వ తారీఖున. సో దానికంటే ముందు ఇవాళ ప్రెస్ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ సినిమా టీం అందరూ ఇక్కడ ఉన్నారు. మరి ఇవాళ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి అందరికీ, ఎందుకంటే అద్భుతమైన ట్రైలర్ మామూలుగా లేదు. రిలీజ్ అయిన రోజు నుంచి యూట్యూబ్లో అలా వ్యూస్తో దూసుకు వెళ్ళిపోతుందన్నమాట. ఆద్యంతం నవ్వులు, ఫన్నే కనిపిస్తుంది. సో ఈ సినిమాలో మరి ఆ క్యారెక్టర్స్ ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన ఈ ఫన్ చాలామందిని అలరించడానికి, ఎంటర్టైన్ చేయడానికి ఈ సంక్రాంతి అల్లుళ్ళు మన ముందుకు వచ్చేస్తున్నారనమాట. వెల్, ఇంకా మనం ఈ సినిమా గురించి బోలెడన్ని విశేషాలు మాట్లాడుకుందాం, ఎందుకంటే ట్రైలర్ చూస్తుంటే అంత అద్భుతంగా ఉంది. ముందుగా వేదిక మీదకి వెల్, సో ముందుగా ఏమండి బిగ్ స్క్రీన్ మీద అంటే హీరో పక్కన కనిపిస్తారు, స్క్రీన్ మీద కనిపిస్తారు, బోలెడన్ని నవ్వుల్ని పూయిస్తూ ఉంటారనమాట. సో అందులో ఒకరే శ్రీనివాసరెడ్డి గారు. సో శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇలా కూర్చున్నారు అలా పిలిచేస్తున్నాను నేను వేదిక మీదకి. శ్రీనివాసరెడ్డి గారిని అలాగే సత్యం రాజేష్ గారిని అలాగే చింటూ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. మామూలుగా అయితే చింటూ గారు కనిపించారు, ఓ ఇక్కడ ఉన్నారు. ఓకే, ముందుగా శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. ఎఫ్ టూ ఫిల్మ్ అండ్ ఫెస్టివల్, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. ఈ సినిమాలో హ్యాపీగా థియేటర్ లే సర్ప్రైజ్ అయిపోతే షడన్ గుర్తొచ్చి రాసుకొని వచ్చామన్న స్లిప్ ఎక్కడ పెట్టి. మేము చిన్న వేషాలు అయినా కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా ఇంపార్టెంట్ ఉన్న కొద్దిసేపు ఉన్నా కానీ అంటే ప్రసాదం అనమాట. మాకు ఉన్న క్యారెక్టర్లలో వరుసగా వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు, హీరోయిన్లు ఇద్దరు ఇలా లెక్కేసుకుంటూ పోతే 15 మంది తర్వాత మా పార్టు చాలా బాగా ఎంజాయ్ చేసాం. షూటింగ్ ఎంత ఎంజాయ్ చేసాము, డబ్బింగ్ ఎంత ఎంజాయ్ చేసాం, సినిమా కూడా మీరు రేపు అంతే ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఈ పండగని ఎఫ్ టూతో ఎంజాయ్ చేయండి. ఆగాగా ఇంకా ఉంది కొంచెం, ఇంకొక లైన్ మర్చిపోతుంది. ఇప్పుడు బయోపిక్లన్నీ బాగా హిట్ అవుతున్నాయి, అలాగే మొగోళ్ళ బయోపిక్ అయిన ఎఫ్ టూ కూడా మంచిగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ మై పంచుందండి, మిస్ చేసేవారు క్లాప్స్ కొట్టి మధ్యలో మీరైతే అద్భుతంగా. సో ఇప్పుడు సత్యం ఒకటి చెప్పు, గుర్తుంది కానీ ఏదన్నా ఒకటి చెప్పాను లేదు. ఓకే సత్యం రాజేష్ గారు, అందుకే నమస్కారం అండి. పండక్కి ఫన్ ఓన్లీ ఫన్. ఈ సినిమా చూసిన దగ్గర నుంచి వచ్చిన దగ్గర ఇంటికి వెళ్ళి మనం నవ్వుకుంటూనే ఉంటారు. జస్ట్ ఫన్ ఎఫ్ టూ. ఈ సినిమాని మీరు అందరు చూస్తారు, ఆదరిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చింటూ గారు మీరు ఆల్ ది బెస్ట్ చెప్పరు, అన్నీ వాళ్లే చెప్పేశారంటారా, చెప్పడానికి ఏం లేదు. చింటూ తరపున కూడా అందరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. కాదు ఆయన చెప్పాలనుకున్నా మీరు చెప్పేశారు ఏదో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మైక్ ఇచ్చేయండి శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్స్ అండి. సో ఇప్పుడు యూనో చాలా సినిమాల్లో ఆయన హీరోగా నటించారండి, ఆ తర్వాత బోలెడన్ని పాత్రలో మనందరినీ అలరించారు ఆయన ప్రదీప్ గారు. సో యాక్టర్ ప్రదీప్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అండ్ అలాగే వదినమ్మైనా తల్లి అయినా అత్త అయినా అద్భుతంగా నటిస్తారు. రజిత గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాను. అమ్మా రచ్చ చేయనంటే మాత్రం మిమ్మల్ని పిలుస్తానండి, ఇక్కడ చెయ్యరు కదా. రచ్చారవి గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. ప్రదీప్ గారు అందరికీ నమస్కారం. సంక్రాంతి అంటే పండగ, అల్లుళ్ళ పండగ. మరి అల్లుళ్ళ పండగకి అల్లుళ్ళు వస్తున్న అతి గొప్ప చిత్రం ఇది. నేను చాలా రోజుల తర్వాత ఎఫ్ టూలో ఒక మంచి పాత్ర వేస్తున్నాను.
ఆనందమైన పాత్ర. జంధ్యాల గారు మళ్ళీ పుట్టినట్టుగా అనిల్ రావిపూడి గారు అత్యద్భుతంగా ఇది మళ్ళీ తీశారు ఈ సినిమా. దీనికి రెండో మాట లేదు. నేను దీని సబ్ టైటిల్ ఏమిస్తా అంటే అనిల్ రావిపూడి గారు జంధ్యాల మళ్ళీ పుట్టాడు అంతే. నా ఫస్ట్ ఇన్నింగ్స్ ముద్దమందారంతో అయితే, నా సెకండ్ ఇన్నింగ్స్ అనిల్ రావిపూడి గారు దిల్ రాజు గారు F2తో తిరిగి చేశారని నేను ఆశిస్తూ, ఈ పండగ నిజమైన భోగి, నిజమైన సంక్రాంతి. సంక్రాంతి అంటే నవ్వుల క్రాంతి. జనవరి 14 జంజాల గారి బర్త్డేకి ట్రిబ్యూట్గా ఇది వస్తుందని నేను ఆశిస్తూ, యూనిట్ మొత్తం అందరికీ తరఫున నేను మీతో చెప్తూ, నవ్వులే నవ్వులు, ఇంకంతమించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రజిత గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. F2 ఫస్ట్ షాట్ నుండి లాస్ట్ షాట్ వరకు నవ్వుతూనే ఉంటారు. సో మేము షూటింగ్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాము. సంక్రాంతికి రావాల్సిన కరెక్ట్ పర్ఫెక్ట్ మూవీ ఇది. మా అనిల్ రావిపూడి గారికి ఇది సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రజిత గారు. థ్యాంక్ యూ రచారవి గారు. సంక్రాంతి పండుగలంటే సెలవులకు ఆడుకోవడానికి పాడుకోవడానికి ఒకప్పుడు, మన సినిమాతోటి F2 చూడ్డానికే హాలిడేస్ వస్తున్నాయని పిల్లలు పెద్దలు వెయిట్ చేస్తున్నారు. దానికోసమే మేము వెయిట్ చేస్తున్నాం. చాలా చాలా థ్యాంక్స్. ఇంత షార్ట్గా స్పీచ్ ఫస్ట్ టైం విన్నాను నేను. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. F2 తోటి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు నిజంగానే ప్రదీప్ గారు అలాగే రచారవి గారు రచిత గారు చెప్పినట్టు సంక్రాంతి పండుగ అనగానే బోలెడు ఉంటాయన్నమాట. యూనో కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు, బోలెడన్ని వంటలు, కొత్త పంటలు, ఇలా బోలెడని ఉంటాయి. అండ్ సంక్రాంతి అనగానే సినిమాలు ఉంటాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఇప్పుడు అందరినీ అలరించడానికి, ఆ అల్లుడితో పాటు ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూస్తే ఆకట్టుకోవడానికి F2 అన్న సినిమా మన ముందుకు వచ్చేసింది. అయితే పాటలు అయితే అద్భుతంగా ఉన్నాయి. ఆ పాటలకి మాటలు అందించిన కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారిని వేదిక దృవిద్దాం. సో వారిలో కాసర్ల శ్యామ్ గారు, కాసర్ల శ్యామ్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే బాలాజీ గారు, బాలాజీ గారిని వేదిక స్వాగతిస్తున్నాను. అండ్ అలాగే సురేందర్ రెడ్డి గారు, వారిని కూడా వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. ముందుగా కాసర్ల శ్యామ్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను. ఓకే, ముందు సురేందర్ రెడ్డి గారు మాట్లాడతారు. నేను ఒక పాత్ర చేశానండి, పాట ఏం రాయలేదు. సో ముందుగా అనిల్ రావిపూడి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ నాతో రాజా ది గ్రేట్లో నా డిపెండెంట్గా అరంగేట్రం చేయించి శుభముయ్య తను ఆశీర్వదించి దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఒక ఫన్నీ క్యారెక్టర్ ఇచ్చారు. సో అందరు చెప్తున్నట్టుగా ఈ సంక్రాంతికి అల్లులను, ఇంటిల్లి పదిని ఫుల్ అలరించే సినిమా ఇది. సో అనిల్ రావిపూడి గారికి మంచి సినిమా ఇది. సో థ్యాంక్ యూ. సో అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న, ఇనిషియేట్ చేసి ముందుకు తీసుకొచ్చి నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న మా రాజు శిరీష్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు సపోర్ట్ చేస్తూ తన సలహాలు ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న సాయి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కాసర్ల శ్యామ్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను. పత్రికే మిత్రులకు, మీ చేసిన పెద్దలకు అందరికీ నమస్కారం అండి. F2 ఈ చిత్రం నిజంగా అనిల్ రావిపూడి గారిని నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేని చిత్రం ఇది. నన్ను భయపెట్టి మరీ రాయించారు ఈ పాటలు, ఎందుకంటే నీ మీద నమ్మకం పెట్టుకున్నాము, మంచి పాటలు ఇస్తావని అని చెప్పి నా మీద పెట్టుకున్న నమ్మకానికి నాకే భయం కలిగింది. మంచి 3 పాటలు రాయించారు. దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీత దర్శకత్వంలో రాయాలన్న నా డ్రీమ్ను కూడా నెరవేర్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనిల్ గారితో నాకు ఇది హ్యాట్రిక్ మూవీ, హ్యాట్రిక్ హిట్ మూవీ అవుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. సుప్రీం, రాజా ది గ్రేట్, తర్వాత ఇప్పుడు ఈ సినిమా, అట్లాగే దిల్రాజ్ గారి బ్యానర్లో కూడా 3 సినిమా నాకు ఇది. ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నాను. నేను హిట్లో నేను కూడా పాలు పంచుకుంటున్నాను అన్న ఆనందం ఇప్పటికీ నిజంగా పాజిటివ్ వైబ్స్ తెలుస్తున్నాయి. అట్లాగే ఒక సీక్రెట్ ఏంటంటే ఎవరికి తెలియని విషయం అనిల్ గారి పర్మిషన్తో చెప్తున్నాను. ఈ సినిమాకి రష్కి ఫస్ట్ ఆడియన్ నేనే. అనుకోకుండా దేవి గారి దగ్గర దేవి గారితో సహా, దేవిశ్రీ ప్రసాద్ గారితో సహా నేను చూడడం జరిగింది. నిజంగా చెప్తున్నానండి, వెంకీ గారి టైమింగ్, అద్భుతమైన టైమింగ్. అసలు ఆ టైమింగ్, ఆ ఫన్ చూస్తుంటే నిజంగా. తర్వాత ఆ పెళ్లి చూపుల సీన్ కూడా నేను డైరెక్ట్గా షూటింగ్ దగ్గర కూడా చూడడం జరిగింది. పాట రాయడానికి, వినిపించడానికి పోయినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ
సినిమా థియేటర్లో హిలేరియస్గా ఆడియన్స్ మొత్తం ఎవ్వరు సీట్లో మాత్రం కూర్చోరు ఖచ్చితంగా అంత ఫన్ జనరేట్ అవుతుంది. అందుకనే ఇప్పటికే చెప్తున్నాము ఈ శనివారం నుంచి అందరం రెచ్చిపోదాం బ్రదర్ అని. ఈ రెచ్చిపోదాం బ్రదర్ తర్వాత ధన్ ధన్ డింగ్ డాంగ్ అనే మూడు పాటలు రాసే అవకాశం నాకు కల్పించారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హల్లో అంటూ గంట గంటకి సెల్లే మోగు మాటి మాటికి, నువ్వెక్కడున్నవంటూ నీ పక్కనెవ్వరంటూ చస్తాం వీళ్ళకొచ్చే డౌటుకి, కాళ్ళే పట్టాలి నైటుకి కాజే చెప్పాలి లేటుకి, కాళ్ళే పట్టాలి నైటుకి గుచ్చేటి చూపురో సెర్చింగ్ యాప్రో పాస్వర్డ్ మార్చాలి ఫోనుకి, లేజరు స్కానరు ఎక్స్రే ఒక్కటయ్యాలిగా పుట్టినాది చూడరో చీటికి మాటికి సూటిగా అలుగుతారు ఆయుధాలు అంతకన్నా వాడరో. రెచ్చిపోదాం బ్రదర్ భార్య లేక మస్తుంది వెదర్, రెచ్చిపోదాం బ్రదర్ భర్త లైఫ్ మళ్ళీ బ్యాచులర్. కానీ మీరు రెచ్చిపోవడానికి సింగిల్గా రావద్దండి, భార్యలు తీసుకొని రావండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బాలాజీ గారిని మాట్లాడుతుంది కోరు. అందరికీ నమస్కారం అండి. దిల్రాజు గారితో దేవ్ శ్రీవాసరావు గారితో మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి నా జర్నీ ఉంది. అప్పటి నుంచి ప్రతి సినిమా సూపర్ హిట్, నేను నాకు ఒక్కొక్క పాట ఇస్తున్నారు, ఒక పాట ఇచ్చిన ప్రతిదీ పెద్ద హిట్ అయ్యే ఇప్పటివరకు. వెంకటేష్ బాబుతో ఫస్ట్ టైం పనిచేస్తున్నాను, అలాగే వరుణ్ తేజ్ గారితో, అండ్ కంగ్రాట్స్ ఆల్ టీమ్. అనిల్ రావిపూడి గారు థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో మంచి పాట గిర్రా 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 తిరుగుతాందే బుర్రా అని చెప్పి దాంట్లో శ్యామ్ గారు పాడేశారు, నేను పాడదాం అనుకున్నాను, కాకపోతే ఒక రెండు లైన్లు నేను కూడా వినిపిద్దామని. గాలిలో నతేలినట్టుంది నా బాడీ, సైజు జీరో అట్టాగే ఉంటుంది ఓ మై బ్యూటిఫుల్ లేడీ అంటే తమన్నా గారు అంటారు, చియస్ 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 అంటుంది నా గ్లాసు అంటే, గాజు కళ్ళ నిన్ను చూస్తుంటే దానికి కూడా పుట్టిందే రొమాన్సు. ఇలాగ పాట అంతా హ్యాపీగా సాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ దిల్రాజు గారు, అనిల్ రావిపూడి గారు, అండ్ దేవశ్రీప్రసాద్ గారు. మా కో రైటర్ రాలేదు, శ్రీమణి గారికి కూడా ఈ సమయంలో అభినందనలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి ఇప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చేసారు, వారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ బాలాజీ గారు, థ్యాంక్ యూ సామ్ గారు, థ్యాంక్ యూ సురేందర్ రెడ్డి గారు. డెఫినెట్గా మీరు ఇలాగే బోలెడని పాటలకి మాటలు రాయాలని, మీ పాటల మాటల్ని బోలెడని బోడలు ఎంతమంది పాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు వేదిక మీదకి ఈ చిత్రానికి రచనా సహకారం అందించిన సాయి కృష్ణ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే అడిషనల్ స్క్రీన్ ప్లే అందించిన నారాయణ గారిని, ప్రవీణ్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. సాయికృష్ణ గారు, సాయికృష్ణ గారు, సో మీకు చప్పట్లతో స్వాగతం పలికారు, రావాల్సిందే మీరు. అలాగే నారాయణ గారిని, ప్రవీణ్ గారిని కూడా వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. ముందుగా సాయికృష్ణ గారు మాట్లాడతారు. సో ఈ సినిమా సంక్రాంతి కంపల్సరీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా జనాలు ఎంత ఎంజాయ్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ సినిమాలో ఒకే ఫ్రేమ్లో వెంకటేష్ గారిని, వరుణ్ గారిని చూస్తున్నప్పుడు నేను ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అయ్యాను. ఆ టైమింగ్ కానీ అది కానీ ఇద్దరి చాలా బాగా నచ్చినాయి. అలాగే మా అనిల్ కంపల్సరీ ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కొడతాడు, అండ్ రాజుగారికి, శిరీష్ గారికి, అందరికి కూడా ఇది సూపర్ డూపర్ సినిమా అవుద్ది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నారాయణ గారిని మాట్లాడేసి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను అనిల్తో ఇది మూడో సినిమా, నాకు డెఫినెట్గా హ్యాట్రిక్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే వెంకటేష్ గారు, వరుణ్ గారు కాంబినేషన్ కూడా చాలా బాగుంది, సో హీరోయిన్స్ కూడా బాగున్నారు అంతా. సో సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ గారు, వర్క్ ఇచ్చిన అనిల్ అన్నకి, డబ్బులు ఇచ్చిన శిరీష్ సార్కి, రాజ్ సార్కి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తమన్నా గారు, మెహరీన్ గారు కూడా చాలా బాగా చేశారు. హనీ ఈజ్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ హనీ ఈజ్ ద బెస్ట్. సో అందుకే ఇప్పుడు హనీనే పిలిచేద్దాం అనుకున్నాను. సో మెహరీన్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం.
సో ఫస్ట్ వెంకీ గారు చెప్పినట్టు నేను ఆల్రెడీ డిస్కో కాస్ట్యూమ్లోనే ఉన్నాను, ఆల్రెడీ పార్టీకి రెడీ. ఫర్ మీ మూవీ ఆల్రెడీ రిలీజ్ అయింది అండ్ హనీ చాలా ఎక్సైటెడ్ ఇప్పుడు. సో మీరు కూడా చూడండి జనవరి 12th. అండ్ నేను యాక్చువల్లీ ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ అనిల్ సార్ ఫర్ ఆల్వేస్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ బిలీవింగ్ దాట్ ఐ కుడ్ ప్లే హనీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ మై జర్నీ స్టార్టెడ్ విత్ అనిల్ సార్ ఫ్రమ్ రాజా ద గ్రేట్ అండ్ సిన్స్ రాజా ద గ్రేట్ అండ్ నౌ ఐ హోప్ ఐ హ్యావ్ ఇంప్రూవ్డ్ అ లాట్ అండ్ ఐ హ్యావ్ రియలీ గివెన్ మై 200% ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండ్ ఆల్వేస్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ సిరీష్ గారు, దిల్ రాజు గారు, లక్ష్మణ్ గారు. And they are always like a family member to me. And actually, every time I come and work with this production, always I feel like my home, you know, my home production laga undi. So I'm very, very, very happy always working with SVC. And Venki Garu. Sir, I'm actually out of words how much you've inspired me and always, you know, always pampered me on sets and always really, you know, I have always looked up to you and how much you have guided me all through this whole film. And I have got to learn so much from you, you know, be it camera facing and, you know, so many other things and not being, you know, not being conscious while dancing. And so I'll tell you one funny thing actually. Beginning when we started shooting for this film, I నాకు కొంచెం తెలుసు అబౌట్ ఆల్ దీస్ కెమెరా ఫేసింగ్స్ అండ్ యూ నో హౌ వెన్ యూ టాకింగ్ టు సమ్వన్ లైక్ దిస్ హౌ యూ హ్యావ్ టు ఫేస్ టువర్డ్స్ ద కెమెరా వైల్ టాకింగ్ అండ్ దెన్ హౌ వెంకీ సార్ టాట్ మీ. ఐ థింక్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ కంప్లీట్లీ స్టార్టెడ్ యు నో టాకింగ్ టు అ పర్సన్ స్టాండింగ్ నెక్స్ట్ టు మీ. ఐ వాస్ టాకింగ్ లైక్ దిస్ అండ్ హీ సెడ్ నో నో నాట్ సో మచ్ కెమెరా ఫేసింగ్, గివ్ లిటిల్ కెమెరా ఫేసింగ్ బట్ యు నో యూ సపోజ్ టు టాక్. సో ఐ హవ్ యాక్చువల్లీ you know, be it your comic timing and the person that you are, the lovely soul, the beautiful soul that you are, really sir, thank you so much. And Varun, so I know Varun, we've been good friends, you know, ever since I've stepped into the industry, and he's always supported me, and I'm very, very happy that finally I got to work with Varun. And actually Varun and Honey, you know, meeru chudandi, I think this has been probably my most honest performance. And even the chemistry, I shouldn't talk about chemistry to both of us, but then I feel that you know, for Honey the ee movie lo Varun is like a superman. He can do anything, like a genie. So you know, actually on screen, off screen, Varun has really always supported me. So thank you Varun. And Tammy, actually you know, nijanga, not only in the film that we've played sisters, I think even off screen we have been like that always. And you know, she's always supported me and, you know, pampered me, loved me and always guided me through it. So thank you so much Tammy. Actually I'm going to miss you. I'm feeling so I'm, you know, actually this has been like a beautiful journey to me. And everybody, each and every person, cast and crew, you know, Srinivas Garu, Satyam Rajesh, everyone, that Pragati Garu, sir, Mr. Antiga, my father, everyone, you know, I really want to thank each and every person. And Rajendra Prasad, sir, for you, you really, like, Idina, second film working with you, and it has been, I you know, it has been actually my pleasure working with you. Thank you so much. I want to thank the assistant directors and everyone, the direction team, Sai Garu, Praveen Garu, Narayan Garu, Mahesh Garu, Anji Garu, Naveen Garu, Chandu Garu, everybody who has, you know, this has been, I know you all since Raja the Great, so thank you so much. And for always, Hemant, everyone, I'm sorry if I've forgotten somebody's name right now. My dubbing engineer, Venu sir, thank you so much. Everybody who's helped me through this film, all the technicians, my staff, my manager, I really want to thank each one of you. And so meeru andariki, you know, I really, my special request that please watch our film F2 on January 12th, and I'm sure that you're all going to love this film. It's a laugh riot, and
come with your family and watch us again and again and celebrate your Sankranti with F2 family. Thank you so much. Thank you Maharin, thank you so much. Hani lage meer madhyamadala maatladina telugu maatalu kuda chaala tiyyaga unnai. Definitely again and again watch cheyadaniki audience wait chestunnaru. Eppudeppudu 12th ostunda, eppudeppudu F2 theater lok ostunda ani cheppi vaali Sankranti meeku super success nivalani manaspoorthiga korukuntunnanu F2 roopamlo. And ippudu ante ee chitramlo F2 lo Venkatesh garu anta frustrate avadaniki మధ్యలో ఫన్ రావడానికి ప్రధాన కారకురాలండి ఆవిడే. సో తమన్న గారు, సో తమన్న గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. అందరికీ నమస్కారం. Today I just feel very very lucky to be a part of F2. Anil garu, in whatever span of time I have had, whatever the career that I have had, there are certain films for an actor, the landmark films out there, because sir nen telugu ammai nen telugu tappa కొన్ని ఫీలింగ్స్ సార్ అలా ఉంటాయి సార్, బట్ తెలుగు అమ్మాయి కాబట్టి ఫీలింగ్స్ బాగుంటాయి. కానీ యాక్చువల్లీ నేను తెలుగు అమ్మాయి కాబట్టి నేను తెలుగులో మాత్రం మాట్లాడడానికి ట్రై చేస్తా. ఈ సినిమాలో అనిల్ గారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, నన్ను చాలా సపోర్ట్ చేశారు. And I'd also like to thank Venu Garu. Actually, Venu Garu is, he's the dubbing engineer. Ippudu varaku only, Upuri was the only film. Aa film lo matram nenu dubbing chesanu. But ee film lo avakasam malli ochindi. Ee film lo adi, I think I had a much stronger part to play. Ee character chala layers unnai ee character ki. కథ విన్నప్పుడు నేను యాక్చువల్లీ అంత అనుకోలేదు, బట్ పర్ఫామ్ చేసేటప్పుడు అనిల్ గారు ప్రతి ఒక క్యారెక్టర్కి ఒక సిగ్నేచర్ ఇచ్చారు. అండ్ ఐ థింక్ దాట్ ఈజ్ అ హ్యూజ్ అచీవ్మెంట్, ఎందుకంటే ఇన్ని క్యారెక్టర్స్ పెట్టుకుని ఒక్కొక్క క్యారెక్టర్కి ఏదైనా స్పెషల్గా ఇవ్వాలంటే ఐ థింక్ యూ హ్యావ్ బిన్ ఆన్ ట్యాప్ ఇన్ దిస్ ఫిల్మ్. మీరు ఏం ఆలోచన ఐ థింక్ వి ఆల్ యూస్ టు జస్ట్ బర్స్ట్ అవుట్ ఇన్ టు లాఫ్టర్ అండ్ వీ లవ్డ్ పర్ఫార్మింగ్. ఒక్కొక్క సీన్ పర్ఫామ్ చేసేటప్పుడు అబ్బా చాలా ఇట్స్ లైక్ సో గుడ్ అని అనిపించింది. అండ్ ఐఎమ్ సూపర్ లక్కీ, ఐ లవ్ దిస్ టీమ్. అండ్ అదే వెంకీ గారు నేను మాట్లాడుతున్నాను దట్ ఈ ఫొటోస్ అవన్నీ చూసి నిజంగా మేము ఫీల్ అవుతున్నాం ఆ రోజులు మేము మళ్ళీ మిస్ చేస్తామని. సో త్వరలో ప్లీజ్ F3 తీయండి. దిల్రాజు గారు ఫోన్లో ఉన్నారు, ఆయన వినట్లేదు. సార్ F3 కొంచెం తీయండి, బికాస్ మేము మళ్ళీ కలవాలి. ఇంత మీరు ఎంత ఎంజాయ్ చేయించారు, ఇప్పుడు మళ్ళీ ఆ ఎంజాయ్మెంట్ మేము చూడాలి. అండ్ ఇక్కడ టీమ్, డైరెక్షనల్ టీమ్ అందరూ వచ్చారు. దే ఆర్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ టీమ్ ఐ హవ్ సీన్. అండ్ అనిల్ గారు ఎంత క్లియర్గా ఉంటారు అంత ఇన్స్టింక్టివ్గా కూడా ఉంటారు. హీఈస్ లెట్ అస్ పర్ఫామ్ and give our inputs into the character, which I really respect about you sir. Oka artist ni oka cinema meeda teeskochi vaalni nammadam anedi adi I think is a great quality. And thank you for trusting me with Harika. Andaru please alli F2 chudandi. DSP vaala ledu, DSP he's given amazing songs. I love the songs of this film. And ikkada ivala Sameer garu kuda raaledu. I think ee cinema ఇంత చక్కగా ఎంత బ్యూటిఫుల్గా ఎంత ఇంత ఎనర్జీ అంతా ఐ కెన్ సీ ఇన్ ద విజువల్. అండ్ ఐ థింక్ దట్ లార్జ్లీ గోస్ టు సమీర్ గారు. ఐ వర్క్ విత్ హిమ్ ఇన్ రచ్చ, దాని తర్వాత మళ్ళీ ఆయనతో పనిచేసాం. అండ్ హీఈస్ బ్రిలియంట్. ఇంత తొందరగా ఆయన షూట్ చేశారు, ఐ థింక్ హీఈస్ అమేజింగ్. వరుణ్, ఇట్స్ బిన్ అన్ అమేజింగ్ ప్లెజర్ ఈవెన్ బీయింగ్, ఆల్దో వీఆర్ నాట్ యాక్చువల్లీ యాక్టింగ్ విత్ ఈచ్ అదర్ బట్ వాట్ ఎవర్ లిటిల్ ఇంట్రాక్షన్ దట్ వీ హ్యాడ్, I think it's just amazing looking at you perform. Meer perform chesedappudu naaku inka chaala nechukovalani anipistundi. There are so many things maybe I need to unlearn mimmalni chusi. So
I hope I do something full fledged with you someday. Venki garu, well, you are like my darling, if I can say that. I think I am, because of lack of expression and lack of better words, I have the most fondest memories working with you. I think my best comes out when I act with you. The beautiful part was, I think once we got on set, it was not about Venki garu or Tamanna, we just became the characters. And meeranta chanu icharu kabatti, I could be myself, I could be bratty and be Harika the way she is. So thank you, anta space ichinanduku. With so many actors on, you know, one thing I would say about Venki garu, he is a very secure actor. And after so many years in his career, the confidence, he can be with 10 people, but the security that he has and the kind of, I just love that about him, and he's such a person of his own. So Venki garu, you are, yes, because of lack of better words, you're just my darling. Thank you. I hope I haven't missed anyone, because Dilraju garu, of course, how can I, thank you for prompting me, because so many people kada. You know, when I came on sets, I was like, who is this over-energetic person? But Marian, for me, will always be honey. She is a lot of positivity. I think inko heroine unna wala on set, I think we used to team up all the time. And I think every scene became, she is such a natural, I think honey, ame tappa inke evaru cheyalerani ane namakam nadi. I think she did absolute justice to the character. And it's been a pleasure knowing you, Marian. You have been so much energy on set, and it's just, I think it's amazing that we've actually made friends through the process of this film shoot. I hope I haven't missed anyone. Sirish garu, you're always on set, and I've interacted with you more than I've interacted with Dilraju garu, although I've known Dilraju garu more than you, longer than you, but I will miss you. I will miss you being on set with you and talking to you. RP garu, mere kada RP garu, Sirish garu ni miss avutanu mee gurinchi. Meerante, I nijanga mimmalni perform chesi, it's very strange. I feel ashamed to say this, but inni samasral mem meeto enduku panchaledi ledani anipistundi, ante nenu edo tappu chesana karyalo ela mimmalni ela miss ayyanu naaku ardham kavatledu. And me gurinchi anta teliyadu ante edo something is wrong anedi anipistundi. You are so brilliant, and thank you Anil garu, you made me work with the best actors in Telugu cinema. Now I'm like, I have to really up my game and find better scripts. Lakapothe meeru edo rasaru, meeru rasiste baaguntadi, meere teeyandi cinema baaguntadi. Thank you guys, I'm sorry I've taken so much of your time, but there's so many people and there's so many lovely people, so wanted to mention each and every one of them. Lots of love. Team F2 is going to be with you on Jan 12th. Andarki Sankranti Subhakankshalu, Andarki Bhogi Subhakankshalu. Have a wonderful year ahead. Thank you, Tamanna. Thank you so much. And F2 super duper success meeku ivvalani, alage mee manasulo unna Tamanna ade korika F3 kada, adi kuda nerveralani manaspoorthiga korukuntunnam. And ippudu Rajadi Great lo Annapurnamma garu prasadu Sri Krishna Devarayalu car number enta ani adigithe vachina expression ivaltiki marchipolepothunnam. Ippudu F2 lo marini adbhutamaina expressions tho manandarni alarinchadaniki, ante ee cinemale kadandi, గత ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్ని పోషించి నవ్వించి మనందరినీ అలరించి మన మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మన రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను సార్. రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. F2 ప్రీరిలీజ్ సందర్భంగా ప్రెస్ మీటింగ్ ఇచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను, అంటే
ఇక్కడ వెనకాల బొమ్మ కనపడే అంత పెద్దది కాదు, చిన్న వేషం వేశాను నేను. బట్ చాలా ఎక్సైటింగ్గా చాలా ఆనందంగా కలిగిన విషయం ఏంటంటే కాంబినేషన్. వెంకటేష్ గారితో ఇంతకుముందు నేను త్రిమూర్తులైన సినిమాలు యాక్ట్ చేశాను, 37 దాటుతుంది. ఆశ్చర్యంగా ఉంటుంది చెప్తే. నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే వెంకటేష్ గారు అలాగే ఉన్నాడు, నేను ఇలాగే ఉన్నాను 30 తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు యాడెడ్ అట్రాక్షన్ ఏంటంటే వరుణ్. ఎందుకు యాడెడ్ అట్రాక్షన్ అన్నా అంటే వరుణ్ నీకు కాదు ఆనందం మాకు, ఎందుకంటే నీతో పాటు ఈక్వల్గా మేము ఉన్నందుకు. అయితే తెలుగు సినిమా మూవీ మొగల్ ఇప్పుడు దిల్ రాజు గారికి, అట్లాగే నాకు చాలా అత్యంత ఇష్టమైనటువంటి నిర్మాత అనను నేను నా సోదరుడు శిరీష్కి. ఈ సినిమా వర్క్ చేసినప్పుడు నాకు కలిగిన ఒకే ఒక ఫీలింగ్ చెప్తాను మీకు. అహనా పెళ్ళంట షూటింగ్ జరుగుతున్నప్పుడు జంజాల్ గారితో వర్క్ చేసినప్పుడు ఎలా ఉందో అదే ఫీలింగ్ ఈ సినిమా జరుగుతున్నప్పుడు వచ్చింది నాకు. మళ్ళీ అహనా పెళ్ళంట రోజులు వచ్చినట్టు ఫీల్ అయ్యాను నేను, అదే జంజాల్ గారితో పనిచేసినట్టుగా ఫీల్ అయ్యాను. యంగ్ డైనమిక్ అండ్ వరుస హిట్లతో దూసుకుపోతున్నటువంటి అనిల్ రావిపూడి గారు. అనిల్ రావిపూడి గారు ఈ సినిమాలో నాకు దర్శకుడిగా కన్నా రచయితగా ఎక్కువ ఇష్టమయ్యాడు. ఎందుకు అనంటే ఈ సినిమా భార్యాభర్తల గురించి, అందులో మరి ముఖ్యంగా భార్యాభర్తలు వీళ్ళిద్దరం చూస్తే ఎలా ఉందో, వాళ్ళిద్దరం చూస్తే ఎలా ఉంటుందో, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అందులో నేను కూడా ఒకటి, బట్ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అసలు వాళ్ళ మధ్య ప్రపంచంలో ఏ భార్యాభర్త మధ్య అయినా సరే ఈ సినిమాలో నాజర్ గారు ఒక పోలీస్ ఆఫీసర్గా ఆయన ఇంటికి తీసుకెళ్ళి పోలీస్ ఆఫీసర్గా ఆయనతో చేసినటువంటి ఆ సీన్లో రచయితగా అతను నాకు తెలిసి మహామహా సముద్రాల గారి రేంజ్లో రాశాడని నేను ఫీల్ అవుతున్నాను. నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాను, రేపు మీ థియేటర్లో, ఎల్లుండి కదండి, ఎందుకు కంగారే ఉంది, జస్ట్ రేపు దాటితే ఎల్లుండి, సో ఎల్లుండి చూస్తే మీకు తెలిసిపోతుంది ఎవడేంటని. సో ఎల్లుండి చూసేయండి, ఓ పని అయిపోద్ది, నేను చెప్పకపోయినా మీరు చూస్తారని నాకు తెలుసు. ఎందుకంటే సినిమా అంటే రాను ఇప్పుడు ఏమైపోయిందో నాకు తెలియదు, కానీ నాకు ఈ 45 సంవత్సరాలుగాను నాకున్న సక్సెస్ నవ్వులే, ఆ నవ్వులతోనే పెట్టి కొడతాం మిమ్మల్ని. గ్యారంటీగా ఈ సినిమాలో నవ్వులు ఉన్నాయి, అందులో నేను కూడా ఉన్నాను, అందరితో ఉన్నానని అందరూ అన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. నేను నిజంగా చెప్తున్నా. ఒక తమన్నా అంటే ఒక బాహుబలిము, ఒక మెహరీన్ అంటే ఓ బాబోయ్ బాంబే హీరోయిన్. అసలు షూటింగ్లో మమ్మల్ని చూస్తే ఈ సినిమా పర్టికులర్గా 100% మీరందరూ అహనా పెళ్ళంట షూటింగ్ టైంలో మీరు ఎందుకు లేరో ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అది ఫీల్ అయ్యాను. తప్పకుండా ఈ సినిమా గురించి మాట్లాడటం కన్నా చూడటమే కరెక్టు. అందుకని దయచేసి ఎల్లుండి ఈ సినిమా చూసేయండి. మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా సో థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు ఆయన తెలుగు చలనచిత్ర సినిమాలోకి పటాస్ అంటూ అడుగుపెట్టారండి, ఒక రేంజ్లో పేలింది అనమాట. సుప్రీం అన్న ఒక హీరోని స్టార్ చేసింది, సుప్రీం స్టార్ చేసింది. సో ఆ తర్వాత యూనో దిల్ రాజు గారితో రాజాది గ్రేట్ అన్న సినిమాని అందించారు. నిజంగా రవితేజ గారికి సెకండ్ ఇన్నింగ్స్తో అంటే సూపర్ హిట్గా మళ్ళీ మనందరి ముందుకి వచ్చింది. అయితే ఇప్పుడు దిల్ రాజు గారితో హ్యాట్రిక్ అందుకోవడానికి F2 మనందరి ముందుకి వస్తున్న దర్శకులు మన అనిల్ రావిపూడి గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాను. రెడ్డి అందరికీ నమస్కారం. ఒక్కరోజే 12th మీ ముందుకు రాబోతున్నాం. సో F2 సినిమా రేపు థియేటర్స్లో 12th రిలీజ్ అయ్యి మిమ్మల్ని ఖచ్చితంగా నవ్వుల్లో ముంచెత్తుతుంది. సో అందుకనే ఏం లేదు, ఈ F2 సినిమాకి మా జర్నీ గురించి, మా సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ గురించి, మా ఆర్టిస్టుల గురించి, ఎందుకంటే ఇదే మనకి రిలీజ్ ముందు లాస్ట్ ఈవెంట్ కాబట్టి, సో ఒక 2 నిమిషాలు వాళ్ళ గురించి మాట్లాడాలనిపించింది. సో ఫస్ట్ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి అనే కథ నుంచి మాకు సపోర్ట్ చేసిన రచనా సహకారం S. కృష్ణకి,
అలాగే అడిషనల్ స్క్రీన్ ప్లే నారాయణ ప్రవీణ్కి. ఎందుకంటే మా మ్యాక్సిమం టైం సినిమాకు ముందు స్క్రిప్ట్లోనే ఎక్కువ కనిపిస్తాం, మా ఫన్ను మా ఫ్రస్ట్రేషను అక్కడే ఉంది. సో వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్లో ముందు సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి గారు. సో 75 డేస్లో ఫినిష్ చేసాం సినిమా. సో ఆయన సపోర్ట్ కూడా మాకు చాలా బాగుంటుంది. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎడిటర్ తమ్మిరాజు గారికి. సో త్రూఅవుట్ డే అండ్ నైట్ మాతో ట్రావెల్ చేశారు. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా చెప్పాలి, నాకు ఎప్పుడు నా మెయిన్ పిల్లర్ సాయి. సో సాయి గైడ్ చేసుకుంటూ వెళ్తుంటాడు వాళ్ళతోటి. సో ముఖ్యంగా వాళ్ళ పేర్లు అందరూ మెన్షన్ చేయాలి నేను, సోమరాజ్ గారు, నవీన్, అంజీ, మహేష్. సో డే అండ్ నైట్స్ కష్టపడి పనిచేశారు, వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను, మిగతా టీం అందరికీ. అలాగే డబ్బింగ్ వేణు గారి గురించి చెప్పాలి, ముఖ్యంగా అందరూ అతని పేరు మెన్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో తమన్నా అండ్ మెహరీన్ ఇద్దరు డబ్బింగ్ చెప్పారు. సో ఒక లాంగ్వేజ్ మీద కమాండ్ లేని ఆర్టిస్ట్తో డబ్బింగ్ చెప్పించడం అంటే అది నరకం. ఒక మాటలో చెప్పాలంటే నేను సుప్రీం అనే సినిమాకి బొడ్డోడు ఉన్నాడు మిఖాయిల్ గాంధీ, ఆడితో డబ్బింగ్ చెప్తామని చెప్పి వెళ్తే 5 నిమిషాలకి సాయి కప్పు చెప్పి వచ్చేసాను నేను. ఆడు పలకడు ఆ చెప్పడం అది మనకి వింటూ వింటే స్పీకర్స్లో చాలా తలనొప్పి వచ్చేస్తుంది ఒక 2 గంటల కంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే. అలాంటిది వీళ్ళిద్దరితో ఒక్కొక్కరితో 5-5 రోజులు తను టైం స్పెండ్ చేస్తూ నీట్గా చెప్పించారు. సో థ్యాంక్ యూ వేణు గారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన లిరిక్ రైటర్స్ కాసర్ల శ్యామ్ గారు 3 పాటలు రాశారు. సో మీకు అలాగే శ్రీమణి 2 సాంగ్స్ రాశారు అతనికి. అలాగే బాలాజీ గారు గిర్రాగిర్రా సాంగ్. సో వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే సారీ. ఇకపోతే ఆర్టిస్టుల గురించి మాట్లాడాలి. ఈ సినిమాలో దాదాపు 25-26 మంది నటులు పనిచేశారు. నటులు అని నేను ఎందుకంటున్నానంటే ఏ టైమింగ్ చేయటం అయినా కొంచెం ఈజీగా ఉండొచ్చేమో కానీ కామెడీ టైమింగ్ అనేది చాలా కష్టం. సో F2 సినిమాలో మ్యాక్సిమం 80% మొత్తం ఎంటర్టైన్మెంట్తోనే కామెడీతోనే నింపేశాం. సో దానికి కౌంటర్ టు కౌంటర్ టైమింగ్ చేయటం అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న నటులు కావాలి. సో అలాంటి గొప్ప నటులు ఈ సినిమాకి పనిచేసే అదృష్టం నాకు దొరికింది. ప్రకాష్ రాజ్ గారు, సో ఆయన కామెడీ చేసి చాలా రోజులైంది, ఆయన చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సుబ్బరాజు గారు. అలాగే ఫస్ట్ హాఫ్లో రఘుబాబు గారు, వెంకటేష్ గారు కాంబినేషన్లో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అలాగే ప్రదీప్ గారు, మీరు ట్రైలర్లో చూసిన అంతేగా అంతేగా మీరు ఇప్పుడు నోట్ చేసుకోండి. సో ఈ అంతేగా అంతేగా అనే పదంకి ఆ ప్రదీప్ గారికి ఉన్న సంబంధం ఏంటో మీరు సినిమాలో చూస్తారు. సో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. సో అలాగే మన ప్రగతి గారు, ఆవిడ గురించి స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను. మనకు అప్పట్లో సూర్యకాంతం గారిని చూసాం మనం ఇంట్లో ఒక అత్తగారన్న ఒక గయ్యాలి పాత్రలో. సో మీకు సడన్ మీకు సినిమాలో ఒక సర్ప్రైజ్ ప్రగతి గారి క్యారెక్టర్ కూడా, ఆవిడ చాలా బాగా చేశారు. అలాగే నాకు ఇష్టమైన నటుడు, హీరో, అందగాడు తిరగాలి ఇటు నా వైపు ఒకసారి లుక్ ఇవ్వాలి నన్నే. యంగ్ మై డాడీ. సో నాకు అంత ఇష్టం రాజేంద్ర ప్రసాద్ గారు అంటే. సో చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అంటే జంధ్యాల గారి సినిమాలు, ఆయన సినిమాలు ఎన్ని ఉన్నాయో మనందరికీ తెలుసు. అంటే కామెడీని అసలు ఎన్ని రకాలుగా ఎన్ని యాంగిల్స్లో పండించాలి అన్ని యాంగిల్స్లో పండించగల గొప్ప నటుడు. అలాగే మిగతా పాత్రలు కూడా చేస్తారు ఆయన. నేను నిన్ననే చూశాను మన సినిమాలో చూస్తే రెచ్చిపోదాం బ్రదర్ అని చెప్పి ఫుల్ యూత్ఫుల్గా మంచి మంచి షర్ట్లు షార్ట్లు వేసి తిరిగితే నెక్స్ట్ ఇమీడియట్గా నందిని రెడ్డి సినిమాలో వెళ్తే ఒక ఓల్డ్ గెటప్లో కనిపించారు. చూస్తే షాక్ అయిపోయాను నేను. అంటే దానికి దీనికి అంత డ్రాస్టిక్గా డిఫరెన్స్ మెయింటైన్ చేయగల గొప్ప నటుడు. సో రాజేంద్ర ప్రసాద్ గారిని ట్రైలర్స్లోను టీజర్స్లోను మేము వాళ్ళ ఎందుకు వాడలేదో మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది. అదొక పెద్ద ట్విస్ట్ ఉంది ఆయన క్యారెక్టరు. సో మీరు డెఫినెట్గా థ్రిల్ ఫీల్ అవుతారు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. ఫసక్. సో అలాగే ఇక తమన్నా అండ్ మెహరీన్, తమన్నాకు నేను ఫస్ట్ నేను నాకున్న ఇంప్రెషన్ వేరు. కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు బాహుబలి ల్యాక్ చేసింది, ఏంటా పరిస్థితి అన్నట్టుగా వెళ్ళాను. సో తనకి కథ చెప్పిన 10 మినిట్స్కి ఆ అమ్మాయి క్యారెక్టర్ చెప్పగానే కథ అంతా చెప్పండి సార్ అనింది. సో 1.5 అవర్ కథ వినింది. విన్నాక ఆ క్యారెక్టర్ని బిలీవ్ చేసి వెంకటేష్ గారితోటి తమన్నా గారి మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ వాళ్ళ మధ్య ఉన్న టైమింగ్ కానీ మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో చెప్పాలి మళ్ళీ మన నేను ఫీల్ అయ్యాను చెప్పాలిగా. సో అంత క్యూట్గా ఉన్నారు ఇద్దరు. సో తమన్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ది స్క్రిప్ట్ అండ్ అలాగే మెహరీన్ ఇంతవరకు అంటే
మీరు చూసిన ఎన్నో క్యారెక్టర్లు చేసింది కానీ బట్ హనీ ఈజ్ ద బెస్ట్. హనీ క్యారెక్టర్ మాత్రం తన కెరీర్లో బెస్ట్ అవుద్ది. సో సర్ప్రైజ్ మీకు మెహరీన్ కూడా. సో చాలా ఎంటర్టైన్మింగ్ కామెడీ, ఒక క్రేజీ క్యారెక్టర్, తను కూడా బాగా చేసింది. సో ఆల్ ది బెస్ట్ మెహరీన్. ఇకపోతే మై లవ్లీ బ్రదర్ వరుణ్. వరుణ్తో నా జర్నీ ఒక డైరెక్టర్గా స్టార్ట్ అయింది, ఒక ఫ్రెండ్గా టర్న్ అయింది, ఒక బ్రదర్లో ల్యాండ్ అయ్యాం. సో అంత లవబుల్ పర్సన్ వరుణ్. త్రూ అవుట్ ఈ సినిమాకి నాకు సినిమా జరుగుతున్న 75 రోజులు ఎంతో సపోర్ట్గా నిలిచాడు వరుణ్. సో ఎందుకంటే 20-25 మంది ఆర్టిస్టుల మధ్యలో ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి. సో అన్ని ప్రెషర్స్లో కూడా ఎప్పటికప్పుడు నన్ను కేర్ తీసుకుంటూ నాతో హ్యాపీగా మాట్లాడుతూ చాలా సపోర్ట్ చేశావు వరుణ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో వరుణ్ యాదవ్ బోరా బండ, నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను. సో తెలంగాణ స్లాంగ్ కానీ, యాక్సెంట్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంటుంది. సో వెంకటేష్ గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇందాక ఆర్పి గారు చెప్పినట్టు మధ్యలో ఒక టిపికల్ కామెడీ టైమింగ్ పట్టుకొని తనది తాను ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకొని చేశాడు వరుణ్. ఖచ్చితంగా వరుణ్ ఈ సినిమాలో ఆల్రెడీ కామెడీ ఆ ఫ్యామిలీలో చిరంజీవి గారు ఎలా చేస్తారో మీ అందరికీ తెలుసు. సో తను తను ప్రూవ్ చేసుకుని అయితే మాత్రం చేశాడని నేను చెప్పగలను. చాలా హార్డ్ వర్క్ చేశాడు, చాలా బాగా చేశాడు. అలాగే వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే ఆయనతో జర్నీ, ఆయన నాతో ఎంత ఎంజాయ్ చేశారో నాకు తెలియదు, బట్ నేను ఆయనతో ఎవ్రీడే, ఇప్పుడు కూడా ఇంకా సినిమా అయిపోతుందంటే నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. సో అంత కనెక్ట్ అయిపోయాం వెంకటేష్ గారితో. నేను ఆయన సినిమాల్లో నాకు ఇష్టమైన సినిమాలు అంటే చంటి, రాజా, బొబ్బిల్ రాజా, అబ్బాయి గారు, ఇంట్లో వెళ్ళాలి వంటి ఇంట్లో ప్రయోగాలు, జయం మందేరా, ఇలా సినిమా పేర్లు మనం చెప్పుకుంటూ వెళ్తాం. సో ఇవన్నీ మనం చూసుంటాం టీవీలో వచ్చినప్పుడు. నేను వెంకటేష్ గారితో పనిచేసేటప్పుడు రోజుకో సినిమా చూసా ఆయనలో. చంటి సడన్గా మాట్లాడుతుంటే అంత ఇన్నోసెంట్గా కనిపిస్తారు చంటి. తర్వాత రాజా అంత సెన్సిబుల్గా, అంత జెన్యున్గా కనిపిస్తారు. జయం మందేరా అప్పుడప్పుడు చిన్న చిన్న కోపం. ఇలా ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క అంటే ఆయన చేసిన సినిమాలో ఎందుకు అంత గొప్పగా కనిపిస్తాయంటే మేబీ ఆయనలో ఆ క్వాలిటీస్ ఉన్నాయేమో అనిపిస్తుంది ఆ క్యారెక్టర్లో ఆ సినిమాలు చేసినప్పుడు. సో నా లక్ ఏంటంటే, సో ఇన్ని క్యారెక్టర్లని నేను ఆయనతో ఈ 75 రోజులు రోజుకు ఒక సినిమా చూసేసాను. ఆయన అన్ని సినిమాలు రోజుకు ఒక సినిమా చూశాను వెంకటేష్ గారితో. సో థ్యాంక్స్ సార్ ఫర్ గివింగ్ ది ఇంత మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చినందుకు. ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్ గారు ఎలా చేశారనేది ఒక ట్రైలర్లో చూసాం. అన్నపూర్ణమ్మ గారితో ఒక డైలాగ్ ఇప్పుడు అంత వైరల్ అయింది. సో అది శాంపిల్ మాత్రమే. సో సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. సో వెంకటేష్ గారు, వరుణ్, వీళ్ళిద్దరి మధ్య వచ్చే అద్భుతమైన కామెడీ టైమింగ్, రాజేంద్ర ప్రసాద్ గారితో ఉన్న కామెడీ టైమింగ్ మీ అమ్మల్ని అందరినీ అలరించబోతుంది. అలాగే నాకెంతో ఇష్టమైన ప్రొడక్షన్ హౌస్ SVC. ఇష్టం అని ఎందుకంటున్నానంటే మా అమ్మా నాన్నలతో ఎక్కువ కాలం గడుపుంటాం చిన్నప్పటి నుంచి. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నేను ఎక్కువ SVCలోనే గడిపాను, ఆల్మోస్ట్ 3.5 ఏళ్ళు. అంటే ఇట్స్ లైక్ మై హోమ్, నాకు ఇల్లులాగా అయిపోయింది. సో అంత బాగా చూసుకుంటారు నన్ను, నేను అడిగింది ఇస్తారు, నాకు కావాల్సింది ఇస్తారు. ఇది ఎందుకని అడగరు రాజుగారు, శిరీష్ గారు. శిరీష్ గారు అయితే నన్ను బాగా ప్యాంపర్ చేస్తారు. సో వాళ్ళకి నేను, లక్ష్మణ్ గారికి, అందరికీ ఇక నేను ప్రతి దాంట్లో చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తాను. సో ఎనీటైమ్ SVC అంటే ఇట్స్ మై ఫ్యామిలీ. ఎప్పుడు ఎక్కడ ఎలాగైనా ఏ సినిమా ఎప్పుడేం చేయడానికి నేను SVCకి రెడీగా ఉంటాను. సో ఐఎమ్ అంత ఇష్టం నాకు బ్యానర్ అంటే. ఇకపోతే ఈ సినిమా గురించి ఒక్కటే చెప్పగలను, జనవరి 12 మనకు జనరల్గా తలనొప్పి వస్తే ఒక సారడాన్ వేసుకుంటాం ఒక ట్యాబ్లెట్, లేదంటే జలుబు చేస్తే కోల్డ్ యాక్ట్ వేసుకుంటాం. అలాగే మీ లైఫ్లో మీకు నవ్వుకోవాలి అని మీకు అనిపిస్తే సరదాగా మార్నింగ్ షోకి రండి, అలాగే మీ ఫ్యామిలీ అందరితో సినిమా చూడండి. F2 SVC బ్రాండ్ నుంచి ఒక F2 అని ఒక మెడిసిన్ వస్తుంది, మిమ్మల్ని ఒక 2 గంటల 26 నిమిషాలు నవ్వించి పంపుతుంది. సో మీ రిలాక్సేషన్, మీ స్ట్రెస్ అన్నీ తీసేస్తుంది. జస్ట్ కమ్ అండ్ హ్యావ్ F2 మెడిసిన్, ఫన్ మెడిసిన్. సో జాన్12, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కటి సారీ నేను మర్చిపోయాను, DSP గారు అంటే ఫ్లోలో ఆయన సంగతి మర్చిపోయాను. ఈ సినిమా జరిగినంతసేపు నాకు సైడ్ ఎనర్జీ ఏంటంటే DSP గారు. రీ రికార్డింగ్కి వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి గంటకు ఫోన్ చేసేవాళ్ళు, సార్ అబ్బబ్బబ్బ ఫస్ట్ రీల్ ఎదిరిపోయింది, ఫస్ట్ హాఫ్ అయిపోయి సార్ కుమ్మేశారు, సెకండ్ హాఫ్, ఎవ్రీ 1 అవర్కి నాకు ఒక ఎనర్జీ ఇచ్చారు. సో రీ రికార్డింగ్ కానీ ఆడియో కానీ మీకు సినిమాకి ఎంత ప్లస్ అవుతాయో మీరు రేపు సినిమా చూసాక మీకే అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ DSP దేవేశ్వర ప్రసాద్ గారు. మీరు ఈ సినిమాకి ఎంత ప్లస్ అనేది రిలీజ్ అయ్యాక మీ అందరూ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్విసి నుంచి మీ నుంచి వచ్చే మెడిసిన్ కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం. ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి నవ్వుకోవాలని. సో నవ్వుకోవాలని, మా ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. మరి జాన్-12 మనందరినీ అలరింప చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి F2 ముందుకు వచ్చేస్తుంది అనమాట. వెల్, సో ఎస్విసి నిజంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఈ బ్యానర్ నుంచి ఏ చిత్రం వచ్చినా కూడా ఒక మంచి చిత్రంగా మిగులుతుందండి. సో ఆడియన్స్కి పైసా వసూలు సినిమాగా నిలుస్తుంది అనమాట. మనసుకి హత్తుకునే చిత్రాలని ఎన్నో ఈ బ్యానర్లో అందించారు. అండ్ ఎస్విసి అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్తో పాటు ఎస్ అంటే సక్సెస్, వి అంటే విక్టరీ, సి అంటే సెలబ్రేషన్స్ అనుకుంటాను నేను. సో ఎప్పుడు అద్భుతమైన చిత్రాలని అందించారు ఈ బ్యానర్. సో ఇప్పుడు మరి మన ఎస్విసి అధినేతలు మన దిల్రాజు గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను ప్రొడ్యూసర్. అలాగే మన శిరీష్ గారిని కూడా వేదిక మీదకి స్వాగతిస్తున్నాను. ఓకే, సో యా ముందుగా దిల్రాజు గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రతి ప్రెస్ మీట్లో మాట్లాడేది సినిమా రిలీజ్ వరకు, మా సినిమా అలా ఉంటుంది, మా సినిమా ఇలా రెడీ అయింది, మా సినిమాకి ఇలా కష్టపడ్డాము. అనిల్ దాదాపు 8 నిమిషాలు ఒక సినిమా గురించి, జర్నీ గురించి చెప్పాడు. ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి రిలీజ్ ముందు ఉండే ఫీలింగ్, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక మదర్కి ప్రెగ్నెన్సీతో ఉండి డెలివరీ అయ్యేటప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ అయితే ఉంటాయో, ఒక సినిమా రిలీజ్ అప్పుడు మా అందరిలో ఉండే ఫీలింగ్స్, అంటే ఆ టెన్షన్ ఉంటుంది. ఇందాక నేను వచ్చేటప్పుడు, అమ్మ ఇంకా 36 అవర్స్ మా సినిమా మీ ముందుకు వస్తుంది, మీరు ఎలాంటి రిజల్ట్ ఇస్తారని, ఇలా అంటే అవర్స్ కూడా కౌంట్ నడుస్తాయి. సో అనిల్ అంతా డీటెయిల్గా చెప్పేశాడు సినిమా గురించి. సో మై ఆల్ టెక్నీషియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఎందుకంటే ఒక సినిమా రెడీ కావడానికి 24 క్రాఫ్ట్స్లో ఉన్న వాళ్ళ అందరి ఇన్వాల్వ్మెంట్, ఏ స్టేజ్లో ఆ స్టేజ్లో సినిమా గురించి వాళ్ళు మాకు ఇలా వస్తుంది అలా వస్తుంది ఈ సీన్ బాగా వచ్చింది అని ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి మా అందరి టెక్నీషియన్స్కి, మా అందరి ఆర్టిస్టులకి అండ్ మా సీనియర్ హీరో, సీనియర్ అంటే నాకు కోపం వస్తుంది ఎందుకంటే నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాను, ఎంత నవ్విచ్చేవాడు నాకు తెలుసు. శిరీష్ నేను శ్రీ, హలో వినండి, శిరీష్ నేను శ్రీనివాస థియేటర్ నారాయణగూడలో నాకు పెళ్ళాం కావాలి ఆ సినిమాకు మేము ఇద్దరం కలిసి వెళ్ళాము. అంటే మా చిన్నప్పటి నుంచి మీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూస్తూ పెరిగి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా ఇలా మీతో పనిచేయించుకునే అదృష్టం మాకు కలిగింది, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఆర్పి గారు అండ్ వెంకటేష్ గారు. సో వెంకటేష్ గారిని నేను ఎప్పుడూ చెప్తాను, కలియుగ పాండవుల సినిమా అప్పుడు నాకు తెలియకుండా నేను అభిమానిని అయ్యాను. ఆ సినిమాకు 1 వీక్ ముందు థియేటర్స్ బుక్ చేసుకొని 1987 సుదర్శన్ 35లో వెళ్ళి ఒక అభిమానిగా సినిమా చూసి అదృష్టం కొద్ది ప్రొడ్యూసర్ అవ్వడం, సో తర్వాత వెంకటేష్ గారితో ఇలా మా బ్యానర్లో 2వ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. ఒక అభిమాని నుంచి ఒక ఇలా మీతో అనవసరంగా ఆర్పి గారు, రామానాయుడు గారి బిరుదు కూడా నాకు ఎవ్రీ ప్రెస్ మీట్లో ఇస్తున్నాడు, ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అంత పెద్ద మనిషితో మమ్మల్ని పోలుస్తున్నందుకు. అండ్ వరుణ్, ఇక వరుణ్ అంటే బ్రదర్, ఏమి ఉండదు, ఎప్పుడన్నా వరుణ్ అనిల్ వస్తున్నాడు కథ చెప్తాడంటే కథ వినేస్తాడు ఫోన్ చేసి, అంటే ఫిదాపుడు కూడా సేమ్, ఈ సినిమా కూడా సేమ్, అనిల్ వెళ్ళి కథ చెప్పగానే ఫోన్ చేసి, సార్ చాలా బాగుంది సార్ నేను చేస్తున్నాను, అంటే వెంకటేష్ గారి పాత్ర ఏంటి నా పాత్ర ఏంటి ఏం ఆలోచన లేవు, కథ విని ఫోన్ చేసేసాడు. తెలంగాణ స్లాంగ్ నాకు నచ్చింది సార్, నేను ఎంటర్టైన్మెంట్ సినిమాలో నేను చేస్తున్నాను సార్, అంటే ఎలాంటి ఈగోస్ లేకుండా. మాకు తెలుసు ఒక సినిమా మేడ్ అయ్యేటప్పుడు ఎంతమందితో ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, సాల్వ్ చేసుకుంటూ సినిమాని ఫినిష్ చేయాలి. కానీ వెంకటేష్ గారు, వరుణ్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్ సన్స్, సో ప్రొడ్యూసర్స్కి ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ సినిమాని కంప్లీట్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తమన్నా చెప్తూనే ఉంది ఎవ్రీ ప్రెస్ మీట్లో మా సంస్థలో తనకు ఒక సినిమా చేయాలనే కోరిక, ఇలా ఒక మంచి సినిమాతో తీరినందుకు. అండ్ మెహరిన్ రాజాది గ్రేడ్లో చేసింది, సేమ్ మళ్ళీ ఈ సినిమాలో చేసింది. అండ్ సో మెనీ ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా అనిల్, మళ్ళీ ఎక్కడికి తిరిగినా సూత్రధారి అనిలే. సో మొన్న ట్రైలర్ లాంచ్లో చెప్పినట్టు, సో ఒక మ్యాజిక్ ఉంది అనిల్ దగ్గర, నాకు తెలియదు అది. నేను సాధారణంగా ఒక కథని ఫుల్ స్క్రిప్ట్ నాకు చెప్తే కానీ నేను ఒప్పుకోను,
కానీ అనిల్ ఏదో మాయ చేస్తాడు, వస్తాడు సార్ సార్ సీన్లు చెప్తాడు, నవ్వుతాను, నవ్వి అరే బాగుంది గోహెడ్ అంటాను, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ ఇంకొక రోజు వస్తాడు, వచ్చి ఇంకేదో సీన్లు చెప్తాడు. శిరీష్ నన్ను అడిగాడు, అసలు నువ్వు సెకండ్ హాఫ్ మొత్తం వినకుండా షూటింగ్ పంపిస్తున్నావు ఏంటి అని. నాకు అర్థం కావట్లేదు, బట్ అనిల్ ఒక మ్యాజిక్, ఆ మ్యాజిక్ ఏంటంటే ఆ సినిమా చూసినప్పుడే అర్థమవుద్ది. సో ఆ నమ్మకం నాకు, సో ఇది మూడో సినిమా ఇలా కంప్లీట్ చేయడం అంటే ఆ నమ్మకంతోనే. బట్ ఫైనల్గా ఎక్కడన్నా నేను ఏది చెప్పినా ఎడిటింగ్ రూమ్ దగ్గర కానీ ఏదైనా కానీ ఆ నోట్ చేసుకుంటాడు, తను తీసుకోవాలనుకునే తీసుకుంటాడు, మళ్ళీ ఫోన్ చేసి సార్ ఈ రెండు తీసుకున్నాను సార్, ఆ మూడో చెప్పారు చూడు, మాయ చేసేస్తాడు అక్కడ కూడా. అంటే ఎలా అంటే ట్రైలర్తో సహా. సో ఫైనల్గా నేను అనిల్ చెప్పేది కన్విన్స్ అవుతాను, కన్విన్స్ కాకుండా నేను ఏది ఒప్పుకోను ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, మేబీ ఆ మ్యాజిక్ే అనిల్. సో టీజర్ రిలీజ్ అయినా, సాంగ్స్ రిలీజ్ అయినా, ట్రైలర్ రిలీజ్ అయినా, ఇవాళ ప్రతి ఒక్కరు ఎఫ్ టూ గురించి మాట్లాడుతున్నారంటే, సో మీడియా మిత్రుడు అందరూ సార్ సంక్రాంతికి మీరు కొట్టేస్తున్నారు సార్ అంటే టీజర్లోనే వాళ్ళకి అర్థమైపోతుంది సినిమాకి వెళ్ళాలి మనం చూడాలి అని. డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతున్నారు సార్ టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి, ఫ్యామిలీస్ 8 టికెట్లు 10 టికెట్లు అడుగుతున్నా అంటే ఆడియన్స్ అంత అడ్వాన్స్గా ఉన్నారు. ఫైనల్గా మేము ఏం చేసినా మీ దగ్గరికి వెళ్ళి రావాల్సిన తీర్పే. సో మా సినిమా కోసం మీరు అందరు వెయిట్ చేస్తున్నారు. అనిల్ ఇందాక చెప్పాడు కదా దానికి ఎఫ్ టూ మెడిసిన్, సో ఎస్విసి మెడిసిన్ అని కూడా పెట్టేశాడు. నో డౌట్ ఈ సినిమానే మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, అదొకటే చెప్పగలుగుతాం. లాజిక్లు అదేలా ఉంది ఇదిలా ఉంది మాకేం తెలియదు. 2 గంటల 26 నిమిషాలు మా సినిమా లెంత్లో మినిమం 1-2 గంటలు నవ్వుకొని మీరు బయటకు వస్తారు, అది మట్టు గ్యారంటీ ఇస్తాం. పండగకి వెళ్ళి పండగ చేసుకొని రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు. హ్యాపీ సంక్రాంతి చెప్పండి సార్. అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్విసి బ్యానర్లో వస్తున్న ఈ చిత్రం కూడా బోలెడంత విజయాన్ని మీకు అందించాలని, ఈ సంక్రాంతి సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ముకుంద, కంచె, ఫిద, తర్వాత తొలి ప్రేమ, వీటన్నిటిలో ఆయన ఒకలా కనిపించారండి, బట్ అంతరిక్షంలో ఇంకోలా కనిపించారు, బట్ దీంట్లో మరో విధంగా కనిపిస్తున్నారు అన్నమాట. ఏంది సార్ గిట్ల అయితే గట్లు ఎట్లా చేస్తారు? వెల్, సో మరి ఇంత అందంగా ట్రైలర్లో అంత అద్భుతంగా నటించి కనిపించిన మన వరుణ్ తేజ్ గారిని వేదిక దాసంగా స్వాగతం పలుకుతున్నాను. హీరో వరుణ్ తేజ్ గారిని వేదిక దాసంగా స్వాగతిస్తున్నాను. వెంకటేష్ గారిని వేదిక దాసంగా స్వాగతం పలుకుతున్నాను. యా, సంక్రాంతి అల్లుళ్ళు ఇలా కలిసి వస్తున్నారండి స్టేజ్ మీద కూడా, అండ్ క్రియేట్ చేసిన అనిల్ గారు కూడా, అండ్ అలాగే తమన్నా గారిని, మెహరీన్ని వేదిక మీద రాసిందిగా స్వాగతిస్తున్నాను, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను, దిల్రాజు గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాను, శిరీష్ గారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాను. ఓకే, వరుణ్ గారు మాట్లాడే ముందు వెంకటేష్ బాబు గారి ఫ్యాన్స్ ఉన్నారండి, వారు బొక్కే అందిస్తారట ఒక్కసారి వారిని. ఓకే, సో ముందుగా వరుణ్ తేజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అరే ఎప్పుడు చూసినా ఈ స్పీచ్లు ఇట్లానే నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది సార్. ఇప్పుడు అసలు ఈ క్యారెక్టర్
సో ఈరోజు మాత్రం ఇక్కడ నేను వరుణ్ తేజ్లో రాలేదు, వరుణ్ యాదవ్లో వచ్చాను. బట్ ఫస్ట్ టైం ఒక ఒక డిఫరెంట్ కొంచెం అనొచ్చు మాస్ అని, ఒక మాస్ క్యారెక్టర్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, కామెడీ క్యారెక్టర్. ఐఎమ్ లైక్ క్వైట్ హ్యాపీ. సో నాకన్నా ముందు ఐ జస్ట్ టేక్ అ ఫ్యూ మినిట్స్. మా టీమ్ F2, అసలు ఈ సినిమా షూటింగ్ అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలా అయిపోయింది, అసలు అప్పుడే మా ఇంకొక 36 hours ఏదో అంటున్నారు రిలీజ్కి, ఈ పీరియడ్ అంత త్వరగా ఎలా అయిపోయిందో అర్థం కావట్లేదు. దాట్స్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ది ఎంటైర్ టీమ్. ఫస్ట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్, ఇంత మంచి జర్నీలో మాతో పాటు పాల్గొని ఇంత మెమరబుల్గా చేసినందుకు. ఫస్ట్ స్టార్ట్ చేస్తాను మా డేరింగ్ డాషింగ్ అండ్ హ్యాండ్సమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి గురించి. లేదు అంటే అప్పుడప్పుడు చిన్న కాంప్లెక్స్ వస్తుంటుంది, ఏంటి ఇతను ఇంత బాగున్నాడు మా పక్కన మాకు ఎలాగా అని. లేదా డెఫినెట్గా అనిల్ గారితో ఆయన అదే అన్నారు, మా జర్నీ ఒక డైరెక్టర్ యాక్టర్గా అక్కడి నుంచి ఒక ఫ్రెండ్స్గా బ్రదర్స్గా మారిందని. డెఫినెట్లీ సంథింగ్ మోర్ దెన్ దాట్. ఒక డైరెక్టర్ యాక్టర్ బాండ్ ఒకటే కాదు మా ఇద్దరి మధ్యన, యూనో ఎప్పుడు కాల్ చేసుకున్నా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం. సినిమా కాకపోయినా 100 విషయాలు ఉంటాయి, గాసిప్, అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఏమన్నారు, 100 విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ వెరీ గ్లాడ్ అనిల్ గారు ఇలాంటి డైరెక్టర్తో పనిచేయడం అండ్ ఇంత మంచి ఫ్రెండ్ నాకు దొరకడం ఈ సినిమాతో. అండ్ మళ్ళీ రాజు గారు, శిరీష్ గారు, ఆల్రెడీ ఫిదా చేసాం, దాని తర్వాత ఎలాంటి సినిమా అనుకున్నాం బట్ ఆయన వెంటనే ఫిదా రిలీజ్ అయ్యే లోపల పంపించేశారు మళ్ళీ ఇంకో మంచి డైరెక్టర్ని మంచి కథతో, అదే F2. ఆయనతో చేయడం ఎప్పుడు సరదాగా ఉంటుంది. ఈ సినిమాకి మాత్రం సారీ సార్, మా ప్రొడ్యూసర్ శిరీష్ గారే, ఆయనే లొకేషన్కి వచ్చారు మా దగ్గరతో. సార్ లేదు సార్, ఓకే ఓకే సార్, ఓన్లీ ప్రెజెంటింగ్ అంట. కానీ ఈ సినిమాకి మా ప్రొడ్యూసర్ శిరీష్ గారు రోజు లొకేషన్కి వచ్చి మా అందరితో యూనో వండర్ఫుల్గా టైం స్పెండ్ చేశారు, చాలా సపోర్టివ్గా ఉంటూ షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా. అండ్ సార్ థ్యాంక్ యూ సార్, మీ బ్యానర్లో పనిచేయడం డెఫినెట్గా యూనో ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ ఆల్వేస్. ఎందుకంటే మంచి సినిమాలు ఎప్పుడు తీస్తూ ఉంటారు. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇంకొన్ని సినిమాలు మీ బ్యానర్లో చేయాలనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి సార్, ఈ మాట అనేస్తాను ఏమనుకోకండి, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో రాజేంద్ర ప్రసాద్ గారి డివిడి సెట్ ఒక పెద్ద సెట్ ఉంది మా ఇంట్లో. నాకు ఎప్పుడు బోర్ కొట్టినా ఏం చేసినా ఓకే చిరంజీవి గారి సినిమాలు బాబాయ్ సినిమాలు ఎట్లా చూస్తాను, బట్ నవ్వుకోవాలంటే మాత్రం ఆనందంగా ఉండాలంటే మాత్రం ఆర్బి గారి సినిమాలు చూసేవాడిని. అండ్ ఊరికనే ఆయన కామెడీ ఒకటే కాదు, హీఈస్ సూపర్ వర్సటైల్ యాక్టర్. అసలు అలాంటి ఆయన పక్కన స్క్రీన్ షేర్ చేయడం నిజంగా నా అదృష్టం. అండ్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాలో సారీ ఆయనకి నాకు ఏజ్ డిఫరెన్స్ అవుతుంది అంటున్నారు, బట్ మే ఇద్దరం ఫ్రెండ్స్. ఈ సినిమాలో ఆయన అదే అంటారే, మే నాన్న వెళ్ళిపోమని చెప్పరా, మన ఇద్దరం ఫ్రెండ్స్ రా అని చెప్తా, అంతే కదా సార్. థ్యాంక్ యూ సార్, అసలు వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేసిన మేరీన్ ముందు నుంచి నాకు తన ఫ్రెండ్, అండ్ షీఈస్ వెరీ ప్యాషనెట్. ఎప్పుడు హనీ ఈజ్ ద బెస్ట్ ఎలా అంటూ ఉంటుందో బయట కూడా మేరీన్ ఈజ్ ద బెస్ట్ అంటూ ఉంటుంది. ఇట్స్ గుడ్ టు బిలీవ్ దాట్. అలాగే పనిచేయాలి మనం ఎప్పుడు. అండ్ తమన్నా, నేను ఆల్మోస్ట్ చరణ బని అని అందరితో సినిమాలు చేశారు, నా పక్కన కాకపోయినా అట్లీస్ట్ తనతో సినిమా చేయగలిగాను అన్ఫార్చునేట్లీ, నో థ్యాంక్స్. షీస్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్ అండ్ టూ ఫోకస్డ్ సాంగ్. సినిమా వన్ స్మాల్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టెల్ యు గైస్, షూటింగ్ టైంలో సాంగ్ అంటే ఫస్ట్ నాకు లెగ్స్ షేక్ అవుతాయి. సాంగ్ షూటింగ్ అంటే తమన్నా గారికి ఆల్రెడీ డాన్స్ ఇలా తీస్తారు అందరు తెలుసు, ఒక చిన్న స్టెప్ అందరికి ఇస్తే మేము అందరం కూర్చొని మాట్లాడుతాం, తను మాత్రం పక్క వెళ్ళిపోయి విగ్రెస్గా ప్రాక్టీస్ చేస్తుంది. యూనో దట్ షోస్ అ డెడికేషన్. ఇట్స్ వండర్ఫుల్ తమన్నా, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ రెస్ట్ ఆఫ్ యూ ఫిల్మ్స్ అండ్ F2 ఆల్సో. అండ్ సారీ ఇందాక తమన్నా వెంకీ గారు ఆయన డార్లింగ్ అంది, సారీ ఆయన వెంకీ గారు తమన్నా డార్లింగ్ కాదు, మా డార్లింగ్, మా అందరి డార్లింగ్స్. లేదు అసలు ఇంకొక స్మాల్ ఇన్సిడెంట్ ఐ వాంట్ టు షేర్ సార్. చిన్నప్పుడు ఒకసారి నాకు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో ఒక క్యారెక్టర్ చేయడానికి నన్ను అడిగారు చిన్నప్పుడు. అప్పుడు ఏదో స్కూల్లో హాలిడేస్ కుదరట్లేదు అని చెప్పి అవ్వలేదు. దాని తర్వాత అది వెంకటేష్ గారు హీరో అందులో. తర్వాత మళ్ళీ వాసు సినిమాలో వెంకటేష్ గారు బ్రదర్ క్యారెక్టర్ నన్ను అడిగారు. అప్పుడు ఏదో కొంచెం లావు ఉన్నాను ఏదో చెప్పారు, సరిపోలేదు, సరే ఆ రోల్ నాకు రాలేదు. మళ్ళీ
ఐఎమ్ సో గ్లాడ్ ఆ రెండు సినిమాలు అవ్వకపోవడం, అందుకే థర్డ్ ట్రయల్ ముచ్చటగా మూడోసారి F2 వెంకటేష్ గారితో కుదిరింది. అసలు నాకు యూనో మా పెద్దనాన్నగారి కంటెంపరీ ఎక్కడో ఒక చిన్న ఫియర్ భయంగా ఉండాలి ఎలా ఉంటుందో ఎంతో అనుకునేవాడిని, బట్ అసలు అదేం తెలియకుండా చాలా కంఫర్టింగ్గా ఉన్నారు ఆయన మాతో. ఒక ఫ్రెండ్ లాగా, ఒక మంచి మెంటర్ లాగా ఎప్పుడూ మంచి విషయాలు చెప్తూ సూపర్ పాజిటివ్గా ఉంటారు లొకేషన్లో. ఈ ఒక్క F2నే కాదు, నెక్స్ట్ టైం అది సిరీష్ గారు దిల్రాజు గారు అన్నారు మన సినిమా చెప్తే వెంకటేష్ గారు రోల్ ఎంత నా రోల్ ఎంత అడగకుండా ఓకే అన్నానని. ఈసారి నాకు నెక్స్ట్ టైం వెంకటేష్ గారు ఉన్నారు సినిమాలో అంటే నేను సినిమా కాదు నా రోల్ కాదు స్టోరీ కూడా అడగను, ఆయనతో పాటు చేస్తాను. ఎందుకంటే ఇంత మంచి టైం అంటే డెఫినెట్గా యూనో ఐ డెఫినెట్ డూ ఇట్ అగైన్ సార్. సో ఈ సినిమాకి వచ్చినప్పటికీ అసలు మా ఇద్దరు క్యారెక్టర్స్, మా ఇద్దరు బ్రొమాన్స్ అనేది చాలా అద్భుతంగా ఉండిపోతుంది. అండ్ టుమారో యూ గోన్ విట్నెస్ దాట్ ఇన్ ద థియేటర్స్. మీరు సీట్లో మాత్రం కుదురుగా కూర్చోవడం కుదరదు, కుదరలేదు అంటే అవ్వదన్నమాట, ఎందుకంటే అంత నవ్వులు ఉన్నాయి సినిమాలో. ప్రాబబ్లీ సీట్ మీద కాదు సీట్ కింద పడిపోయి నవ్వుతారు, అంత అద్భుతంగా అనిల్ గారు ఈ సినిమా చేశారు. అండ్ వన్ మోర్ స్మాల్ థింగ్, ఈ సంక్రాంతికి ఒక 4 ఫిల్మ్స్ రిలీజ్ అయినాయి. మొన్న రిలీజ్ అయిన 2 సినిమాలు కూడా మంచి టాక్ వచ్చింది. అండ్ టుమారో మా అన్నయ్య వినయ విధరామ సినిమా రిలీజ్ అవుతుంది. ఐ వుడ్ లైక్ టు విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ సంక్రాంతి మళ్ళీ డే ఆఫ్టర్ F2 వస్తుంది. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు బాగా ఆడాలి. ఐ విష్ సినిమా షుడ్ విన్. అండ్ కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను రఘునాథ్ సార్, అంతే కదా? అంతేగా? అంతే, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంట్రడక్షన్ నేనే ఇస్తాను. సో మా అందరికీ బిగ్గెస్ట్ సపోర్ట్ అండ్ ద వండర్ఫుల్ మిస్టర్ విక్టరీ వెంకటేష్ గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కోబ్రో. కోబ్రో బ్రో అనిల్, ఫన్ ఏంటో కానీ నాకు ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కితే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తాము. నాకేమో 30 ఏళ్ళ నుంచి ఇదే ఫ్రస్ట్రేషన్. ఆ లైట్లు ఆ స్టేజ్ రాగానే నాకు కొంచెం టెన్షన్. ఐ వాజ్ నెవర్ వెరీ కంఫర్టబుల్ అట్ ఆల్ ఆన్ స్టేజ్. బట్ ఎనీ అవ ఈ పండక్కి F2 రావటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు సంక్రాంతికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫన్ ఫిల్మ్ వస్తే తప్పకుండా ప్రేక్షకులు నన్ను ఆదరిస్తూనే ఉన్నారు, ఆ సినిమాలని సక్సెస్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ F2 సంక్రాంతి అల్లుళ్ళు అనిల్ ఇంకో పీక్స్కి తీసుకెళ్ళిపోయాడు. ఐ వాజ్ రియలీ హ్యాపీ విత్ ది అవుట్పుట్. అండ్ దిల్ చెప్పినట్టు హీస్ గాట్ సమ్ మ్యాజిక్ అండ్ దట్స్ ద వే హీల్ కన్విన్స్ అస్. మా రిలేషన్షిప్ కూడా చాలా యునీక్ ఉంటుంది. ఎందుకంటే నేను ఒక హీరోలాగా ఎప్పుడు అనుకోను. వెన్ ఐ హియర్ అ స్టోరీ ఐ ఆల్వేస్ లిసన్ టు ద స్టోరీ లైక్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ అ కామన్ ఆడియన్స్ లాగా. సో నా డిస్కషన్ కూడా ఎప్పుడు తనతో ఒక డైరెక్టర్ లాగా కాకుండా ఒక తోటి ఫ్రెండ్ లాగా దాని ఏది బాగుందో బాగాలేదో డిస్కస్ చేస్తూనే ఉంటాం. అలాగే ద సేమ్ రిలేషన్షిప్ విత్ దిల్రాజ్ గారు. ఇట్స్ నాట్ లైక్ అ ప్రొడ్యూసర్ అండ్ హీరో. ఐ బికమ్ హిస్ కో ప్రొడ్యూసర్, ఐ బికమ్ హిస్ ప్రొడక్షన్ మేనేజర్. దానికనే మా రిలేషన్షిప్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మేము ఎప్పుడు కలిసినా చాలా ఇమీడియట్లీ వీ గో ఇన్ టు ద వర్క్. ఆ సీన్ ఎలా వస్తుంది, ఇది బాగానే ఉందా, అది బాగానే ఉందా, ఆ డిస్కషన్లోనే వెళ్ళిపోతూ ఉంటాం ఆ ప్రొడక్షన్ ఎలా ఉంటుందని. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ దిల్రాజు ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ ఆఫ్టర్ సీతమ్మ వాకిట్లో. అండ్ యాక్చువల్గా మెయిన్ ద హోల్ టీమ్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఎనర్జెటిక్. నేను చేసేటప్పుడు ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్డ్ విత్ ది కైండ్ ఆఫ్ ఎనర్జీ ఐ హ్యాడ్ ఆఫ్టర్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ గురు అండ్ దృశ్యం. సో ద క్రేజీ ఎక్స్ప్రెషన్స్ ఐ వాజ్ డూయింగ్, ఇట్ వాజ్ కమింగ్ వెరీ న్యాచురలీ. అండ్ అనిల్ నోటిస్ దట్ అండ్ హీ గేవ్ మీ ఆల్ ద ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్. అండ్ విత్ వరుణ్ నెక్స్ట్ మీ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఇట్ వాజ్ రియలీ ఫన్ వర్కింగ్ బికాస్ వీ హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్. అండ్ విత్ తమన్నా అండ్ మెరీన్ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఫర్ కమింగ్ ఆన్ బోర్డ్ అండ్ దేవ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. యాక్చువల్లీ ఫన్ కన్నా కొంచెం అప్పుడప్పుడు టెన్షన్ పడేది ఏంటంటే ద డైరెక్షన్ టీమ్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. బికాస్ కామెడీ అనేది నేను 1 or 2 takes ఓకే చేసేది, లేకపోతే దాని తర్వాత నాకు రాదు. ఐ డోంట్ నో వాట్ ఐ హవ్ డన్, మై ఎక్స్ప్రెషన్స్ జస్ట్ కమ్ వెరీ న్యాచురలీ. బట్ అనిల్ హ్యాజ్ అ వండర్ఫుల్ టీమ్. వాళ్ళ పేర్లు అక్కర్లేదు కానీ వాళ్ళు అప్పుడప్పుడు చెవులో ఏదో చెప్తూ ఉంటారు, నాకు మళ్ళీ టెన్షన్ వచ్చేసేది, ఇది మళ్ళీ ఏది మళ్ళీ చేయమంటారేమో, నాకు మళ్ళీ భయం వేసేస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఏం చేసానో నాకే తెలియదు. మళ్ళీ చెప్తారు సార్ ఏదో, అప్పుడు దూరం నుంచి చూస్తాను అయిపోయాను రా నేను, మళ్ళీ అది చేయాలంటే
సార్ అది మళ్ళీ వన్ మోర్ అంటే ఐ జస్ట్ ఐ గెట్ రియలీ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఐ డోంట్ నో వాట్ ఐ డిడ్ అండ్ ఫర్ దట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సాయి అంజీ అండ్ ఎవ్రీబడి బికాస్ దే వర్ కాన్స్టెంట్లీ ఆన్ ద యునో దట్ గేమ్ యూ లాట్ ఆఫ్ ఎనర్జీ బికాస్ ఆఫ్టర్ 30 years యునో పీపుల్ ఆర్ స్టిల్ వాంటింగ్ టు సీ మీ డూ మచ్ బెటర్ అండ్ బెటర్ అలాగే ఐ హ్యావ్ టు థ్యాంక్ సమీర్ రెడ్డి డిఎస్పి ప్రకాష్ అండ్ ఆల్ ది అదర్ టెక్నీషియన్స్ హూ వర్క్ రియలీ హార్డ్ ఫర్ దిస్ ఫిలిం అండ్ వాట్ ఎల్స్ అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ మై కో స్టార్స్ శ్రీనివాస్ రెడ్డి రాజేష్ ప్రదీప్ గారు ప్రకాష్ రాజ్ అండ్ వై విజయ్ గారు అనపూర్వం గారు యాక్చువల్లీ ప్రతి సీక్వెన్స్ ఎండ్లో వాళ్ళు వస్తూ ఉంటారు అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ దోస్ సీక్వెన్సెస్ తప్పకుండా మీరు థియేటర్లో దోస్ సీక్వెన్సెస్ విల్ బి హిలేరియస్ అండ్ యు లవ్ ద ఫిలిం ఇదే టూ మచ్ ఫీలింగ్ ఎనీ ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ టుడే చూసే ఇప్పుడు నాకేంటి నేను సరే అంటాను బట్ మర్చిపోతాను ఇది పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఏదో చెప్పాడు కోబ్రా అమ్మా మై కోబ్రా కోబ్రో నువ్వు పక్కన ఉండు ఏదో ఏదో చెప్పాడమ్మా ఎనీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇట్స్ హంబల్ రిక్వెస్ట్ ఫర్ ద మీడియా టు వాచ్ దిస్ ఫిలిం అండ్ ఎన్కరేజ్ సచ్ ఎంటర్టైనింగ్ క్లీన్ ఫిలిమ్స్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను కోబ్రా అని ఎందుకన్నానంటే చెప్పు క్యాజువల్ ఇట్లుంటే మాట్లాడతాను మాటలు వస్తాయి జనరల్గా మనకి తోడలు అంటే బ్రదరు బ్రదర్ అని పిలుచుకుంటాం జనరల్గా ఈ సినిమా ద్వారా మనం తోడలు ఎవరైనా ఉంటే వాళ్ళు ముద్దుగా ఒక పేరుతో పిలుచుకోవచ్చు అదే కోబ్రా కోబ్రా అంటే కో బ్రదర్ వీణా కోబ్రా అంతేగా థ్యాంక్ యూ వెంకటేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో అలాగే సో అందరూ యాక్టర్స్ అందరు కూడా సో అలాగే టెక్నీషియన్స్ అందరూ కూడా వేదిక మీదకి రావాలి ఎడిటర్ తమ్మిరాజ్ గారు శామ్ గారు బాలాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఒక్క నిమిషం వెంకటేష్ గారి అభిమానుల్ని వేదిక మీద రాసిందే స్వాగతిస్తున్నాను and thank you so much Hi, this is Trisha. I'm Radhika Apte. Vasanth Krishnamurthy. Tenali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment.